మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సాధారణంగా చదువులో ఒకసారి ఫెయిల్ అయితే ఎక్కువ మంది నిరాశకు లోనవుతారు. తమకు చదువు రాదని తాము కెరీర్ పరంగా సక్సెస్ సాధించలేమని ఎక్కువ మంది భావిస్తారు. అయితే ఒక యువతి మాత్రం 10 ఇంటర్ ఫెయిల్ అయినా 22 సంవత్సరాలకే ఐఏఎస్ అయ్యారు. ఆమె సక్సెస్ స్టోరీ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆమె టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చదువులో ఒకప్పుడు ఫెయిలైన 22 సంవత్సరాలకే ఐఏఎస్ అయి అంజు శర్మ ఇతరులలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. అంజు శర్మ ఎప్పుడూ చలాకీగా ఉండేవారు. స్నేహితులతో బంధువులతో కలిసిమెలిసి ఉండేవారు. బాల్యంలో అంజు శర్మ చదువుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అందువల్ల ఆమె పరీక్షల్లో ఫెయిలైన ఆమె స్నేహితులు కాని బంధువులు కాని ఎక్కువగా ఆశ్చర్యపోలేదు. సైన్స్ అంటే అంజుకు చిన్నప్పటి నుండి భయం. కాగా ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నా అంజుకు ఫెయిల్యూర్స్ తప్పలేదు. ఇంటర్లో ఎకనామిక్స్ లో ఫెయిలైన అంజు తాను పరీక్షల్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాననే ప్రశ్నకు సమాధానం వెతుక్కున్నారు. ఆ తర్వాత బాగా చదివి డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించిన అంజు ఎంబీఏ చదివే సమయంలో సివిల్స్ పై దృష్టి పెట్టారు. 1.990 సంవత్సరంలో విడుదలైన సివిల్స్ ఫలితాల్లో అంజు శర్మ సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించారు. జీవితంలో ఎదురైన ఓటములను సక్సెస్ కు పునాదిగా ఆమె మార్చుకున్నారు. అసిస్టెంట్ కలెక్టర్ గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన అంజు 1990 ఐఏఎస్ టాప్ స్కోరర్లలో ఒకరిగా నిలిచారు. సంకల్పం, ఏకాగ్రతతో ప్రయత్నిస్తే సక్సెస్ సాధించడం కష్టం కాదని అంజు శర్మ ప్రూవ్ చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.